కడప ఎయిర్పోర్టుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ చేరుకున్నారు. ఆమెకు ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు పురంధేశ్వరి. నేటి నుంచి 30 వరకు 4 జోన్లతో పాటు విజయవాడలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. కాసేపట్లో రాయలసీమలో ఉమ్మడి 4 జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. 25న కోస్తా జోన్ సమావేశం గుంటూరులో జరగనుంది. ఈ నెల 26న రాజమండ్రిలో జరిగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సమావేశంలో పురంధేశ్వరి పాల్గొంటారు. 27న ఉత్తరాంధ్ర జోనల్ సమావేశం విశాఖలో జరగనుంది. ఈ నెల 28న గాజువాక నియోజకవర్గం బూత్ ప్రెసిడెంట్లతో పురంధేశ్వరి సమావేశం కానున్నారు. ఈ నెల 25న 30న విజయవాడలో అనుబంధ విభాగాలు మోర్చాల నాయకులతో పురంధేశ్వరి భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో జిల్లాల నేతలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, స్థానికంగా బలాబలాలపై నేతలతో చర్చించి పలు సూచనలు చేయనున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి జిల్లాల పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు పురంధేశ్వరికి స్వాగతం పలికినట్లుగా కూడా తెలుస్తోంది. షెడ్యూల్ వివరాలు ఏంటి? మరలే బీజేపీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యత చేపట్టిన అనంతరం పురంధేశ్వరి మొట్టమొదటిసారిగా కూడా కడప జిల్లాకు జిల్లాల పర్యటన శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు విజయవాడ నుంచి కూడా ప్రత్యేక విమానంలో కూడా కడప విమానాశ్రయానికి పురంధేశ్వరితో పాటు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ కూడా కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడ కడప విమానాశ్రయానికి చేరుకున్న పురంధేశ్వరితో పాటు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా జిల్లా నాయకులతో పాటు ఒక పలు రాష్ట్ర నాయకులు కూడా ఘన స్వాగతం పలికారు. అంటే అక్కడి నుంచి కూడా ఒక కన్వాయ్ ద్వారా కూడా భారీ కన్వాయ్ ద్వారా కూడా ఇప్పుడే కొద్దిసేపటి కిందంటే పొద్దుటూరు పట్టణానికి చేరుకున్నారు. పొద్దుటూరు పట్టణంలోని కూడా కార్యకర్తలు కూడా మైదుపూర్ రోడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో కూడా ఆమెకు స్వాగతం పలుచుకుని కూడా పూలమాలలు ఇసుకజమాలతో కూడా సత్కరిస్తూ కూడా పొద్దుటూరు పట్టణంలో కూడా ర్యాలీ నిర్వహిస్తూ కూడా సభా ప్రాంగణానికి కూడా తీసుకుపోతున్నారు. అయితే ఇక్కడ రాయలసీమ జిల్లాలో జోన్కు సంబంధించి కూడా దాదాపు 7 జిల్లాలకు సంబంధించి ఈ నాయకులు ముఖ్య నాయకులతో కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రాయలసీమలో పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా పార్టీకి నాయకులకు కూడా దిశానిర్దేశనం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను ఇక్కడ ప్రజలకి ఎలా తీసుకువెళ్ళాలి, తర్వాత రాష్ట్ర జిల్లాల నాయకులు ఎలా ఇప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి అనేది కూడా దిశానిర్దేశనం చేసే ఉద్దేశంతో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా సమాచారం. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. పురంధరేశ్వరి నాయకత్వం.